గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్టైల్. ఆ స్టైల్ కథ చెప్పడంతో సినిమా తీయడంలోనే కాదు, ఒక జోనర్కే పరిమితం అవుతారు. ఫ్యామిలీ డ్రామా తీసే దర్శకుడు ఫ్యాంటసీ సినిమా తీయలేకపోవచ్చు, పొలిటికల్ సెటరికల్ సినిమా తీసే దర్శకుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేయలేకపోవచ్చు, హర్రర్ సినిమా తీయగలిగిన వారు ఎంటర్టైన్ సినిమాలో జోలికి వెళ్ళకపోవచ్చు. కానీ ఏ జోనర్లు అయినా అద్భుతంగా కథ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే అతి కొద్ది మంది దర్శకుల్లో స్వర్గీయ కోడి రామకృష్ణ గారు ఒకరు. కోడి రామకృష్ణ జయంతి జూలై 23. 1949లో పాలకొల్లులో జన్మించారు. చిన్నప్పటి నుండి నాటకాలాడుతూ సినిమా రంగం మీద ప్రేమ పెంచుకున్నారు. తన గురువుగారు దాసరి పిలుపుతో మద్రాసు సినీ రంగానికి వచ్చారు. దాసరి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారి దర్శకుడిగా మారారు. మెగాస్టార్ చిరంజీవితో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా తీసి సూపర్ హిట్ సాధించారు. ఆ సినిమా 50 ఆడింది. ఆ సినిమాతోనే రచయిత గొల్లపూడిని నటుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత అదే బ్యానర్లో తరంగిణి సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి కోడి రామకృష్ణ వెనకడుగు వేయలేదు. ఆలయ శిఖరం, రంగుల పులి, ముక్కు పుడక తదితర చిత్రాల్లో వరుస విజయాలు అందుకున్నారు. నేటి సూపర్ స్టార్ మహేష్ బాబుని బాలనటుడిగా పోరాటం చిత్రంలో పరిచయం చేశారు కోడి రామకృష్ణ. ఆ తర్వాత ఆ తండ్రి కొడుకుల కాంబినేషన్లో గూఢచారి 117 అనే సినిమా రూపొందించారు. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేనితో రావు గారింట్లో రౌడీ, డాడీ డాడీ, గాడ్ ఫాదర్ మొదలైన సినిమాలు తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవిని తొలిసారి గూఢచారిగా చూపిస్తూ గూఢచారి నెంబర్1 సినిమా తీశారు. చిరంజీవితో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఆలయ శిఖరం కాకుండా సింహపురి సింహం, రిక్షా ఓడు చిత్రాలు డైరెక్ట్ చేశారు. అంతేకాదు మెగాస్టార్తో భారీ బడ్జెట్తో అంజయ్ అనే సినిమా తీశారు. యువరత్న బాలకృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీసిన కోడి రామకృష్ణ మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు, భారతంలో చంద్రుడు మొదలైన సినిమాలు తీశారు. యువ సామ్రాట్ నాగార్జునతో మురళీకృష్ణుడు అనే సినిమా తీశారు. ఇక విక్టరీ వెంకటేష్తో శత్రువు లాంటి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్నిచ్చారు. శ్రీనివాస కళ్యాణం, దేవీపుత్రుడు మొదలైన సినిమాలు తీశారు. నటభూషణ్, శోభన్ బాబుతో దొంగ గారింట్లో దొంగోడు, సోగ్గాడి కాపురం, ఆస్తిమూరుడు, ఆశబారుడు, జైలు పక్షి లాంటి సినిమాలు తీశారు. అవి కాకుండా తలంబ్రాలు, ఆహుతి లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేశారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు, పోలీస్ లాకప్, అమ్మోరు, లాఠీ చార్జ్, అరుంధతి, దేవి లాంటి సినిమాలను కూడా ఆయన తెరకెక్కించారు. అమ్మోరు సినిమాలోని గ్రాఫిక్స్, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగిన కథాంశం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇక అరుంధతి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సంచలన విజయం సాధించిన ఆ సినిమా కథనం, పాత్రలు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలాగే భక్తి నేపథ్యంలో త్రినేత్రం, దేవుళ్ళు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. తన కెరీర్ చివరి దశలో కన్నడ సూపర్ స్టార్ స్వర్గీయ విష్ణువర్ధన్ యానిమేషన్ క్యారెక్టరైజేషన్తో నాగరహవు అనే సినిమా తీశారు. యాక్షన్ కింగ్ అర్జున్తో మా పల్లెలో గోపాలుడు, మా ఊరి మహారాజు, పుట్టింటికి రావే చెల్లి లాంటి సూపర్ హిట్స్ తీశారు. అంకుశం, భారత్ బంద్, రాజధాని లాంటి ఇంటెన్సిటీ ఉన్న పొలిటికల్ యాక్షన్ చిత్రాలు ఒకవైపు తీస్తూనే మరోవైపు పెళ్ళాం చెబితే వినాలి, అల్లరి పిల్ల లాంటి సరదా సరదా కుటుంబ కథ చిత్రాలు చేశారు. ఆయనకంటూ పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు. మలయాళ స్టార్ హీరో మమ్ముటిని తొలిసారి తెలుగులోకి రైల్వే కూలీ సినిమాతో పరిచయం చేశారు. జగపతి బాబుతో చిలకపచ్చని కాపురం, దొంగాట, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి పందిరి, పెళ్లి కానుక, వడ్డే నవీన్తో పెళ్లి, మా బాలాజీ లాంటి విజయవంతమైన సినిమాలు తీశారు. చివరి నిమిషం వరకు సినిమాయే లోకంగా షూటింగే శ్వాసగా జీవించిన గొప్ప దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన 2019 ఫిబ్రవరి 22న కన్నుమూశారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం అన్ని జోనర్లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే కోడి రామకృష్ణ గారే గుర్తుకొస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.